ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యున్న 00 నంబర్ డోర్ నంబర్లతో గాని అలాగే ఒకే డోర్ నంబర్ మీద ఎక్కువ ఓట్లు రిజిస్టర్ అయి ఉంటాను గాని దాని గురించి తీసుకెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏదైతే విజయసాయి రెడ్డి అధికార పక్షానికి సంబంధించిన ఎంపీలైన విజయసాయి రెడ్డి నేతృత్వంలో వాళ్ళ ఎంపీల బృందం కూడా వెళ్లి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు దొంగ ఓట్లు జాయిన్ చేశారు, వాటితో గెలవాలని చూస్తున్నారు, దీని మీద సమగ్ర విచారణ కావాలి అని చెప్పి కోరటం అయితే జరిగింది. అసలు ఈ రెండింటి సంఘటనలు ఎలా చూడొచ్చుంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరు ఎలా ఉందంటే రాష్ట్రంలో వాళ్ళకు ఒక చంద్రబాబు నాయుడు గారి ఫోబియా పట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం, ఏ సంక్షేమ కార్యక్రమం పెట్టినా గత ప్రభుత్వంలో అంటూ ఎల్లో మార్జిన్లో చేసినటువంటి కార్యక్రమాలు చూపిస్తున్నటువంటి పరిస్థితులు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి దాని మీద స్పందించి భారత జాతీయ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సమగ్ర సర్వేకి ఆదేశించి దాదాపు నెల కాలం పాటు టైం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అనేక అవకతవకలు బయటపడినటువంటి పరిస్థితులు, దాని మీద సమగ్ర విచారణ చేసి ఒక నియోజకవర్గంలో దాదాపు 790 ఓట్లు ఒకే డోర్ నెంబర్ మీద ఉన్నటువంటి పరిస్థితులు, కానీ 00 అనే ఆ డోర్ నెంబర్ మీద దాదాపు 1100 ఓట్లు సత్తెనపల్లి నియోజకవర్గంలో బయటపడడం, అలాగే కేశవ గారు నిన్న బయటపెట్టినటువంటి అంశాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ క్షుణ్ణంగా పరిశీలించి వాటి మీద ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు అధికార పక్షం పనితీరు ఎలా ఉందంటే వాళ్ళు ఆడలేక ఏదో మిద్దెల తేడా ఉన్నట్టు వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఇట్లా ఉన్నాయి. ఈరోజు ఎవరైతే ఎంపీలు అక్కడికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారో తప్పకుండా వాటి మీద కూడా విచారణ చేయమనండి. ఎప్పుడైతే గతంలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి అంటున్నారో, లేకపోతే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఈ దొంగ ఓట్లు ఎన్రోల్ అయినాయో కనిపెట్టాలంటే ఎలక్షన్ కమిషన్ క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రతి ఒక్క అంశం కూడా బయటకు వస్తుంది. అలాగే చూసాను రాష్ట్రంలో దాదాపు 2 కోట్ల 3 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉంటే దాంట్లో 60 లక్షల మంది దొంగ ఓట్లే అని చెప్పి ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్తున్నారో అందులో వాస్తవం ఉందంటారా? అసలు అంత 60 లక్షల దొంగ ఓట్లు చేర్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉందండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఇదే తంతుతో అనేక దొంగ ఓట్లని చేర్పించడం జరిగింది. మాకు కూడా డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ని సంప్రదించడం జరిగింది. మేము కూడా క్షుణ్ణంగా పరిశీలించమని చెప్పి పదే పదే చెప్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు చేశాడా అని కాదు, రాబోయేటువంటి ఎన్నికల్లో నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా ఓటర్ లిస్టులో తప్పులు లేకుండా ఎన్నికలు జరగాలి. ఆ ఎన్నికలు జరిగితేనే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం బ్రతికి బయటపెట్టగలిగిందనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ దొంగలు ఎవరైతే దొంగ దొంగ అని అరుస్తున్నారో, విజయసాయి రెడ్డి గారిని కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానీ లేకపోతే వైసీపీ ఎంపీలు కానీ వాళ్ళందరూ కూడా మీ దొంగతనాలన్నీ కూడా ప్రజల ముందు బహిర్గతం అయ్యేటువంటి సమయం ఆసన్నమైంది. తెలుగుదేశం పార్టీ గతంలో లాగా చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. మీరు ఏ తప్పు చేసినా కూడా మీ బట్టలు ఊడిదీసేటువంటి కార్యక్రమంలో ముందుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అలానే చూస్తే అనగా ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఏదైతే 100 రూపాయల నాణ్యం, వెండి నాణ్యం రిలీజ్ చేయడం జరిగిందో దాన్ని చెల్లని రూపాయిగా అభివర్ణిస్తూ వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు ప్రతి ఒక్క అంశంలో కూడా రాజకీయాలు చూసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది. ఒక పక్కనేమో ఎన్టీఆర్ గారి పేరుతో జిల్లా పేరు పెట్టుకుంటాం, ఎన్టీఆర్ గారి పేరుతో మేము మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం, ఎన్టీఆర్ గారి పేరు తీసుకొని లక్ష్మీ పార్వతికి పదవులు కట్టబెడతాం అంటున్నటువంటి ఈ దౌర్భాగ్యపు మంత్రులు కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి, ఎన్టీఆర్ అనేది ఒక వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, అలాగే తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక. ప్రపంచ దేశాల్లో ఎన్టీఆర్ అనేది తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక. ఆయన ఒక యుగ పురుషుడు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగాల్లో కూడా అనేక మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఒక ఆశాజ్యోతిగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి సేవలను గుర్తించి ఈరోజు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఒక నాణ్యాన్ని రూపొందించి సాక్షాత్తు గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు చూసి ఓర లేనటువంటి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో దాన్ని ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే అనక నా మైనార్టీలు అని చెప్పి ప్రతి సభలో గొప్పలుగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన సభకి గతంలో కూడా చూసాం, నిన్న కూడా చూసాం,
ఆయన సభకు వచ్చే ముస్లిం మైనారిటీలు ఎవరో సరే హిజాబ్ ధరించకుండా రావాలి అని చెప్పి హుకుం జారీ చేసినట్టు హిజాబ్ ధరించిన మహిళల్ని లోపలికి అలౌ చేయకుండా ఉండడాన్న అసలు ఏ విధంగా చూడొచ్చంటారు భయం జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ రోజు రాష్ట్రంలో వస్తున్నటువంటి నిరసన అట్లాంటిది ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు వితిరేకిస్తా ఉన్నారు అందుకని పడదాలు కట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి ఒక మహిళ బుర్కా వేసుకొని వస్తే ఆ బుర్కా తీసిరమ్మని చెప్పి చెప్పడం అనేది చాలా శోచనీయం గతంలో కూడా జరిగింది తప్పకుండా ప్రతి ఒక్క అంశం మీద కూడా ముస్లిం మైనారిటీలు ఆలోచిస్తూ ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజా వితిరేక విధానాలు అలాగే ముస్లింల మీద ఆయన చేపడుతున్నటువంటి దమనకాండ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇటువంటి చౌకబారు కార్యక్రమాలకు తప్పకుండా బుద్ధి చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను